కార్పొరేట్ వ్యవసాయం కావాలన్నారు దానికి కూడా మేము ఏకీభవిస్తాము మేము కాదనట్లేదు ఇక్కడ ఏందంటే కార్పొరేట్ భూతపదం అని ఎవరు అనుకోవట్లేదు ప్రజలు కూడా ఎవరు అనుకోవట్లేదు బట్ ఈ చట్టాలలో ఉన్న లోపాలు ఏంటి అంటే రాబోయే రోజుల్లో డౌన్ ద లైన్ ఇన్ ఫ్యూచర్ విత్ ఇన్ దీరి పీరియడ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ ఇయర్స్ లో ఏమైపోతుందంటే మీకు మీకు ల్యాండ్ ఫార్మర్ ల్యాండ్ అడ్ కనిపించాడు మీకు అంటే భూస్వామి ఉండడు చిన్న సన్నకారు రైతులు భూమి ఉండే రైతు కూలీగా మారిపోతాడు ఎందుకు మారిపోతాడు ఎలా మారిపోతాడు కానీ టూ మినిట్స్ నాకు ఇస్తే నేను చెప్తాను ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది ఇప్పుడు రామ్ ప్రసాద్ గారు రామ్ ప్రసాద్ గారు ఇప్పుడు కార్పొరేట్ వ్యవసాయం అనేది అవసరం అని చెప్తున్నారు సో మీరు ఒక ఫార్మర్స్ యాక్టివిస్ట్ గా మీరు ఏం చెప్తారు ఓవరాల్ గా బంద్ గురించి కానీ చట్టాల గురించి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రాంప్రసాద్ గారు అన్ అన్మ్యూట్ చేయండి రాంప్రసాద్ గారు వినిపిస్తుందా రాంప్రసాద్ గారు రైట్ మీరు చెప్పండి సార్ ప్రాక్టికల్ ఎగ్జిక్యూషన్ గురించి కూడా మాట్లాడుకుందాం ఈరోజు మనం ఈరోజు చట్టం చేసేసారు వెళ్ళిపోయారు బాగుంది ఈ గవర్నమెంట్ కాబట్టి ఇంకో గవర్నమెంట్ వస్తుంది దీని అడ్వాంటేజ్ ఏ గవర్నమెంట్ అని అడ్వాంటేజ్ తీసుకుంటుంది డిస్అడ్వాంటేజ్ ఏ గవర్నమెంట్ తీసుకోదు గవర్నమెంట్ మెంట్ ఫర్ టుడే ఏ కలెక్షన్ ఏజెంట్ ట్యాక్స్ కలెక్షన్ ఏజెంట్ ఇట్ ఈస్ నాట్ వెల్ఫేర్ ఫర్ ద పీపుల్ వన్స్ ఆఫ్ అన్ అ టైమ్ బిఫోర్ ఇండిపెండెన్స్ కావచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు కావచ్చు లేకపోతే వేరియస్ కంట్రీస్లో గవర్నమెంట్ గవర్నెన్స్ అంటే టు సేవ్ అండ్ సెక్యూర్ ఆఫ్ ద పీపుల్ అండ్ వెల్ఫేర్ టు ద పీపుల్ అడ్రస్ ఆఫ్ ద వెల్ఫేర్ వెల్ఫేర్ ఏం కావాలో పీపుల్కి అది చూడమంటుంది బట్ ఇన్ స్పెసిఫికలీ ఇన్ ఇండియా గవర్నమెంట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ దాట్ గవర్నమెంట్ మెంట్ ఫర్ దట్ కలెక్ట్ ఆఫ్ ఏజెంట్ కలెక్ట్ ఆఫ్ ద టాక్సెస్ టు మేక్ దే ట్రెజరీ ఇన్ ఫుల్ బికాస్ దే వాంట్ లూట్ ద పొలిటీషియన్స్ ఆర్ ఆర్ హర్ దూనో దిస్ పొలిటికల్ పార్టీస్ ఆర్ దే ఆర్ ఆల్సో సిటిజన్స్ దే వాంట్ మేక్ మనీ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పీపుల్ అయితే ఈ అగ్రిమెంట్ ఈ చట్టాలు వచ్చే అంత బాగుంది డౌన్ ద లైన్ ప్రాక్టికల్ ఇష్యూస్ తీసుకుందాం సి ఒక ఇప్పుడు కూడా రైతులేం డైరెక్ట్ వచ్చి మార్కెట్ అమ్ముకోవట్లేదు ఈ రోజుకి కూడా టిల్ టుడే ద వన్ మీడియేషన్ పర్సన్ టేకింగ్ ద ఎంటైర్ దాప్ అండ్ ది ఆర్ గోయింగ్ అండ్ సెల్లింగ్ అంటే ఇప్పుడు ఇల్లీగల్ గా జరిగే వర్క్ ఏదైతే ఉందో మేకింగ్ ఇట్ ఇస్ లీగల్ సో నాకు డబ్బులు వస్తే గవర్నమెంట్ ఇక్కడ ఏం చెప్పాలనుకుంటుంది డైరెక్ట్లీ నాకు డబ్బులు వస్తే నేను ఏ పనినైనా చేస్తాను అంటుంది రేపటి రోజు రాబోయే రోజుల్లో మనుషుల్ని కూడా అమ్మచ్చు అని అన్నారనుకోండి డబ్బులు వస్తాయంటే మన దేశం అమ్మేస్తుంది అలాంటి దేశం అంది అట్లా తయారైపోయింది ఈ రోజు అలాంటి పరిస్థితులకు మనం వచ్చేసాము అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిపోతుందంటే డౌన్ ద లైన్ ఒక ఫార్మర్ దగ్గరికి ఈరోజు లీగల్గా ఉన్న వాళ్ళు లీగలైజ్ చేశారు ఫైన్ అంతా బాగుంది ఒక మార్కెట్లో ఒక స్టేట్ తీసుకుందాం సే ఎగ్జాంపుల్ వైజెడ్ అనే స్టేట్ తీసుకుందాం ఆ స్టేట్లో సమ్ ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ అయ్యాయి అంటే జనరక్గా మనం వాడుకుంటే పప్పులు కావచ్చు లేకపోతే కూరగాయలు కావచ్చు లేకపోతే రైస్ కావచ్చు లేకపోతే మీట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి ఏదో అనుకుందాం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఒక కార్పొరేట్ కార్పొరేట్ వాడకుండా వదిలిద్దాం అండి కార్పొరేట్ వద్దు ఒక పర్సన్ వస్తాడు ఒక వెండర్ వచ్చి ఒక రైతు దగ్గర ఒక పది ఎకరాలో ఒక ఐదు ఎకరాలో లేకపోతే ఒక మండలంలోనో ఒక విలేజ్లోనో వాళ్ళందరితో టైఅప్ పెట్టుకొని ఏం చేసుకుంటాడంటే ఒక అగ్రిమెంట్ రాసుకుంటాడు ఏమని అగ్రిమెంట్ రాసుకుంటాడంటే మీ ఎకరాల్లో పంట పండే భూమి ఏదైతే ఉందో ఆ పంటలని మొత్తం నేను తీసుకుంటాను ఈ అగ్రిమెంట్లో క్లాజెస్ ఇవి అంటే ఏ అగ్రిమెంట్లో అయినా కూడా సటన్ క్లాజెస్ ఉంటాయి లాలో సమ్ ఫండమెంటల్స్ ఉంటాయి బేసిక్ ఫండమెంటల్ రూల్స్ కొన్ని ఉంటాయి ఆ రూల్స్ని బేస్ చేసుకునే కాంట్రాక్ట్ యాక్ట్ని బేస్ చేసుకుని అగ్రిమెంట్ అనేది ఎగ్జిక్యూషన్ చేస్తాం ఇక్కడ ఏమైపోతుందంటే దాంట్లో పెనాలిటీ క్లాజ్ అని ఒకటి పెట్టుకుంటారు ఎవరికైనా కూడా కాంట్రాక్ట్ బ్రీచ్ అయినప్పుడు తప్పనిసరిగా పెనాల్టీ క్లాజ్ అయితే పెట్టాలి కదా కాంట్రాక్ట్ నేను బ్రీచ్ అయినా కాంట్రాక్ట్ రైతు బ్రీచ్ అయినా ఎవరు బ్రీచ్ అయినా తప్పు జరిగినప్పుడు ఒక యాక్షన్ అనేది ఉండాలి కదా ఈ కాంట్రాక్ట్ బ్రీచ్ అనేది దగ్గర వచ్చినప్పుడు ఏమైపోతుందంటే మీకు ఇక్కడ ఒక పెద్ద ఫ్లా ఉంది ఇక్కడ ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ అష్యూరెన్స్ అనేది ఒక సెక్షన్ ఉందనమాట దీంట్లో మనకు స్పెసిఫికల్గా క్వాలిటీ గ్రేడ్ అండ్ స్టాండర్డ్స్ ఫార్మింగ్ అష్యూరెన్స్ అనేది సెక్షన్ ఫోర్ చాప్టర్ టూలో వీళ్ళు క్లియర్గా రాసింది ఏంటంటే ప్రోడక్ట్ని క్వాలిటీని బేస్ చేసుకొని గ్రేడ్ని బేస్ చేసుకొని స్టాండర్డ్ని బేస్ చేసుకొని ఫార్మర్ ప్రొడ్యూస్ చేసింది ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని సగ్రిగేషన్ చేస్తారు ఓకే గవర్నమెంట్ ఒక ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంఎస్పి డిక్లేర్ చేసింది అనుకుందాం ఆ దానికి తగ్గట్టుగా డౌన్ ద ప్రైస్ తీసుకోకూడదని అనుకుందాం అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అగ్రిమెంట్లో అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీకు ఎంఎస్పి ఇస్తాము ఎంఎస్పి కంటే ఎక్కువ ఇస్తాము ఎప్పుడు ఇస్తారు క్వాలిటీ గ్రేడ్ స్టాండర్డ్స్ అన్నీ ఉన్నప్పుడు సో దాంట్లో కొంత మాత్రమే ప్రోడక్ట్ వస్తుంది బయటికి రైట్ దానికి మాత్రమే డబ్బులు వస్తాయి మిగతా మొత్తానికి రాదు ఇది నా అగ్రిమెంట్లో ఏం రాసుకుంటాడంటే నాకు ఐదు ఎకరాల్లో ఇంత పంటను గ్యారంటీకి ఇస్తానని చెప్పి ఒక క్లాస్ రాసుకున్నాడు సే ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జరుగుతుందే నేను అనట్లే దిస్ ఇస్ మేబీ హ్యాపెన్ ఎందుకంటే ఇండియాలో అంత స్వార్థపరులే నిస్వార్థపరులు ఎవరుండరు సో ఇలానే రాస్తారు రాబోయే రోజుల్లో రాసిన తర్వాత నేను అప్పుడు చట్టం అలా చేయలేదని కుదరదు నువ్వు చట్టం చేసేసావు కాబట్టి సో డౌన్ దాని ఏం రాస్తాడో అగ్రిమెంట్లో రాసుకొని నువ్వు నాకు ఈ పీరియడ్లో ఫైవ్ ఇయర్స్కి లోపల అగ్రిమెంట్ ఉండాలి మంచిది ఫైవ్ ఇయర్స్ లోపల నాకు సంవత్సరానికి నువ్వు ఇంత ప్రొడ్యూస్ చేసి నాకు ఇవ్వాలి డెలివరీ చేయాలని రాసుకుంటాడు అది న్యాచురల్ డిజార్డర్ కాదు సంథింగ్ ఎల్స్ పంట పండలేదు ఏం డిజార్డర్ జరగలేదు నేచురల్ కెలామిటీస్ రావడం రాలేదు ఏం లేదు అంత బాగుంది కానీ పంట దిగుబడి రాలేదు వాడు అనుకున్నంత డెలివరీ చేయలేదు డెలివరీ చేయనప్పుడు ఏమంటాడంటే అప్పుడు కాంట్రాక్ట్ ప్రకారము నేను వంద క్వింటాలు ఇస్తాను అనుకునేది నేను యాభై క్వింటాలు ఇచ్చా అంటే కాంట్రాక్ట్ బ్రీచ్ అయ్యిందా లేదా అంటే నా అగ్రిమెంట్ బ్రేక్ అయింది అక్కడ బ్రేక్ అయింది కదా ఈ బ్రేక్ అయినప్పుడు నేను ఏం చేస్తాను ఒకవేళ కాంట్రాక్ట్లో ఉన్న క్లాస్ల ప్రకారం నువ్వు బ్రేక్ అయిపోతే పెనాల్టీ క్లాస్ అప్లై అవ్వాలి అంటాడు ఫైన్ అది కూడా బాగుంది పెనాల్టీ క్లాస్ అప్లై అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ కూర్చొని వర్కౌట్ చేసుకుంటారు బాబు నువ్వు ఇట్లా కాంట్రాక్ట్ బ్రీచ్ ఉన్నావు నువ్వు చేయలేకపోయావు కాబట్టి నువ్వు పెనాల్టీ కట్టు ఫైన్ కట్టు నీ అగ్రిమెంట్ క్యాన్సల్ చేస్తామేమో అని చెప్తాడు లేదు లేదు నేను కట్టను అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అక్కడ ఆర్డీఓ దగ్గరికి లేకపోతే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గరికి కన్సిలేషన్కి వెళ్తారు అక్కడ ఏం చెబుతుంది ఇదిగోండియ్యా మీరు అగ్రిమెంట్ రాసుకున్నారు కదా మీ అగ్రిమెంట్ ప్రకారమే ఈ క్లాస్లో ఇది రాస్తుంది కాబట్టి ఈ దళారి వెండర్ ఏదైతే చెప్తున్నాడో అది కరెక్టే నువ్వు ఇంత పెనాల్టీ అయితే కట్టు అని అంటాడు ఆయన ఈ పెనాల్టీ కట్టు అని ఆర్డర్ వచ్చిన తర్వాత రైతు ఇక్కడ ఏం చేస్తారు డబ్బులు కట్టాలి ఎక్కడి నుంచి కడతారు డబ్బులు తొందర డబ్బులు లేవు అప్పుడు దీంట్లో ఒక ఇంకొకటి కూడా ఉంది ఏంటి ల్యాండ్ అనేది వాళ్ళు అమ్మడానికి లేదని ప్రొహివిడ్ అని చెప్పి రాస్తారు ఫైన్ ఎవరికి అమ్మకూడదు వెండర్కి అమ్మకూడదు అంతే కదా నేను డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నా ల్యాండ్ నేను వేరే వాడికి అమ్ముకోవచ్చు అప్పుడు వీడేం చేస్తాడు డబ్బులు కట్టాలని కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు అదే డిఎం నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు లేకపోతే వీళ్ళకి డిగ్రీ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఆర్డర్ వచ్చింది కాబట్టి డబ్బులు కట్టాలి కాబట్టి లేకపోతే ఏ విధంగా వీళ్ళు మళ్ళీ పెనాల్టీస్ వేస్తారు ఫైన్స్ ఇస్తారు ఇన్ని వేస్తారని అని అప్పటికే వాళ్ళు భయభ్రాంతలు అయిపోయినారు చిన్న రైతులు సో పోయి ఏం చేస్తారు ల్యాండ్ తాకట్టు పెట్టో లేకపోతే ఇంకోటో చేసి ఇంకోటి చేసి వీడికి ఫైన్ కడదాము లేదంటే మళ్ళీ అగ్రిమెంట్ ఇవ్వనంటాడుగా నువ్వు ఈ ఫైన్ కట్టకపోతే నెక్స్ట్ ఇయర్ నీకు అగ్రిమెంట్ రిన్యూ చేయను అంటాడు రిన్యూవల్ నేను చేయను నీ పంట నేను తీసుకోనంటాడు ఇప్పుడు ఈయన నమ్ముకునిది ఎవరిని भी वे ఈ వెండర్ కాకుండా వేరే వాడిని నేను నమ్మలేను కదా వేరే వాడు రాడు వేరే వాడు రావాలంటే ఈ అగ్రిమెంట్ క్యాన్సల్ అవ్వాలి ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ అంటే నువ్వు పెనల్టీ కట్టాలి నువ్వు కూడా డిస్ప్యూట్లో ఉంటుంది డిస్ప్యూట్లో ఉన్న ఇంకా కొన్ని కంపెనీస్ ఏమో సార్ డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్ మేము అగ్రిమెంట్ చేసుకోమని అంటారు అంటే జిఎస్టీలు ఈ మధ్య చూసాము డిస్ప్యూట్ ఉన్న ఎవరితో కూడా వెండర్స్ కూడా డీల్ చేయకండి అని చెప్పేసి గవర్నమెంట్ డైరెక్ట్ డిక్లేర్ చేసింది అలాంటి వాళ్ళతో పర్చేస్ చేయరు సేమ్ ఇవే అంటే కార్పొరేట్ అంటే సారీ కార్పొరేట్ అంటారు మళ్ళీ వెండర్స్ ఏం చేస్తారు ఈ వెండర్స్ అంతా గ్రూప్ ఫామ్ అయ్యి సో అండ్ సో వెండర్ దగ్గర డిస్ప్యూట్ ఉంది వాడి దగ్గర నువ్వు స్టాక్ తీసుకోకు వాడి దగ్గర ప్రొడ్యూసర్స్ తీసుకోకు అని చెప్తాడు సో అప్పుడు మీకు ఏమైపోతుంది వాడు మళ్ళీ నేను అగ్రిమెంట్ ఎగ్జిక్యూటివ్ అవ్వాలని ఎగ్జిక్యూట్ చేయాలంటే వీడికి పెనాల్టీ కడితే కానీ వీడి ఇది విననంటున్నాడు కాబట్టి ఏదో ఒకటి చేసి నేను తనకా పెట్టేసో లేకపోతే ఇంకోటి చేసుకొని నేను తీసుకొచ్చి కట్టేద్దామని అనుకుంటాడు ఫైన్ వన్ ఫైన్ డే మార్నింగ్ బయట నుంచి అప్పు తీసుకొచ్చి వచ్చాడు కట్టేశాడు మళ్ళీ ఇంకో ఇయర్ జరిగింది మళ్ళీ ఇంకో ఇయర్ జరిగింది అప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు వాళ్ళు కోర్టుకు వెళ్తారు ఈ అప్పులు ఇచ్చేది కూడా ఎవరు మళ్ళీ ఈ వెంటర్లకు సంబంధించిన వాళ్ళు అప్పులు ఇచ్చి ఉంటారు ఎవరు బయట వాళ్ళు కూడా ఎవరు ఈ కోర్టుకు వెళ్ళిన తర్వాత అంటే ఈ ల్యాండ్ ఉంది కదా ఈ ల్యాండ్ని అమ్మేసుకోవాల్సిన పరిస్థితి ఈ ల్యాండ్ మళ్ళీ ఎవరుకుంటారు డోర్లో వీళ్ళేగా ఉంటారు అంటే ఈ రైతు కాస్త ఏమైపోయాడు ల్యాండ్ అమ్ముకునే పోయే నష్టము పోయే కూలీ రైతుగా మిగిలిపోయే ఈ ల్యాండ్ అంతా ఎవరి చేతికి వచ్చేసింది మళ్ళీ వడాబాబుల చేతికి వచ్చేసింది ఇంకెక్కడ సన్నకారు రైతులు ఉన్నారు ఎక్కడ చిన్నకారు రైతులు ఉన్నారు డౌన్ ద లైన్ ఇంకొక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత థర్టీ ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఒకప్పుడు ఎప్పుడో భారతదేశంలో రైతు ఉండేవాడట అని పుస్తకాల్లో మళ్ళీ మనం చదువుకుంటాం అంటే మళ్ళీ ఏమైపోయింది ఒకప్పుడు మనము ఏదైతే భూస్వాముల గురించి మనం ఏదైతే పోరాటం జరిగిందో ఈ ట్వంటీ టు ట్వంటీ సెంచరీ అయిపోయిన తర్వాత కూడా గ్లోబలైజేషన్ టైంలో కూడా భారతదేశంలో మళ్ళీ భూమి గురించి మళ్ళీ మనం కొట్లా మళ్ళీ ధర్నాలు రాస్తారోకాలు లేకపోతే నిరసనలు ఇవన్నీ చేసుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ మనకు వస్తుంది